హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మీరు ఐఆర్సిటిసి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ మర్చిపోతే కనుక ఏ విధంగా రికవరీ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను అనమాట. దీనికోసం అయితే మీరు ఐఆర్సిటిసి యాప్ అనేది మీరు ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఓపెన్ చేశాక ఇక్కడ లాగిన్ అని ఉంది కదా రైట్ సైడ్ కార్నర్లో పైన, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది కదా, మీరు మర్చిపోయారు ఓకే, మీకు గుర్తులేదు, అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫర్గాట్ అకౌంట్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక యూజర్ నేమ్ అయితే గుర్తులేదు, మర్చిపోయారు కాబట్టి ఈమెయిల్ ఐడి ఆర్ మొబైల్ నెంబర్ మీరు రిజిస్టర్ అయ్యేటప్పుడు, ఐఆర్సిటిసీలో రిజిస్టర్ అయ్యేటప్పుడు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఓకే, ఈమెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ కానీ అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఓకే, మొబైల్ నెంబర్ అండ్ క్యాప్చా ఎంటర్ చేశాక నెక్స్ట్ అనేది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ చూడండి, ఇప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి ఒక ఓటీపీ అనేది సెండ్ చేస్తారనమాట. ఓకేనా, ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క మొబైల్ నెంబర్కి యూజర్ నేమ్ అండ్ అలాగే ఓటీపీ అయితే పంపిస్తారన్నమాట, ఆ రెండు కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇప్పుడైతే చూడండి, మీకు ఒక మెసేజ్ వచ్చి ఉంటుంది, ఆ మెసేజ్లో మీ మొబైల్ నెంబర్ని యూజర్ నేమ్గా ఇస్తారనమాట. ఓకేనా, ఎంటర్ చేశాక ఈ కిందని ఇప్పుడైతే మీకు న్యూ పాస్వర్డ్ అడుగుతారనమాట. ఓకే, పాస్వర్డ్ అయితే మీరు ఇప్పుడు సెట్ చేసుకోండి. ఓకే, కొత్తగా మీరు మర్చిపోయారు కాబట్టి కొత్తగా పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు ఎంటర్ చేశాక ఇక్కడ కింది క్యాప్చర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక సబ్మిట్ పైన యువర్ పాస్వర్డ్ చేంజ్డ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ కీప్ యువర్ పాస్వర్డ్ సేఫ్ ఫర్ ఫ్యూచర్ యూజ్ అని వస్తుంది అనమాట. ఓకే, కంగ్రాచులేషన్స్ అయితే వచ్చిందన్నమాట, పాస్వర్డ్ అయితే చేంజ్ అయిపోయింది అనమాట. ఓకే, పైన క్లిక్ చేశాక ఇప్పుడైతే మనకి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, ఎంటర్ చేశాక లాగిన్ పైన క్లిక్ చేయండి. ఓకే, అదన్నమాట. ఇప్పుడు ఎంటర్ పిన్ అలాగే కన్ఫర్మ్ పిన్ అయితే అడుగుతుంది అనమాట. మనమైతే పిన్ అనేది సెట్ చేసుకోనమాట, అంటే మనం ఎవ్రీ టైము మనం లాగిన్ చేసేటప్పుడు అద్దాక మనము మన పాస్వర్డ్ ఇచ్చే పని లేకుండా సింపుల్గా 4 డిజిట్స్ పిన్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, సింపుల్గా నేను ఒక 4 డిజిట్స్ పిన్ అయితే ఇస్తున్నాను. ఓకే, ఓకే, పిన్ అయితే ఇచ్చి సబ్మిట్ పని క్లిక్ చేస్తున్నాను. ప్లీజ్ రిమెంబర్ టు కీప్ యువర్ పిన్ ఇన్ సేఫ్ ప్లేస్ ఫర్ ఫ్యూచర్ యూజ్. ఓకే, ఓకేనా, ఇన్ కేస్ మీరు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ రెండు మర్చిపోయినట్లయితే ఈ విధంగా రికవర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. అలాగే ఎలాంటి మరి లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి బెల్ సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రమే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ తప్పకుండా